నమస్తే, వెల్కమ్ టు మన తొలి వెలుగు టీవీ. చాలా అంశాలు ఉన్నాయి, ఒక్కొక్కరిగా ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తున్నా. కొంత నెమ్మదించిన రాబోయే 2-3 రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా ఫాస్ట్గా మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇవాళ నాతో బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఉన్నారు. మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. లేటెస్ట్గా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న రాహుల్ గాంధీ పైన వేసిన అనర్హత వేటు, దాంతోపాటు లిక్కర్ స్కాము, కేటీఆర్ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వెనక కేటీఆరే ఉన్నాడని ఆరోపించడం, సిట్ బీజేపీతో పాటు కాంగ్రెస్లకు నోటీసులు ఇవ్వడం, ఇదంతా జరుగుతూ ఉంది. కేటీఆర్ కూడా బండి సంజయ్కి, రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం, ఈ వ్యవహారాలు జరుగుతున్నాయి. తిన్మార్ మల్లన్న అరెస్టు వ్యవహారం కూడా రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. ఒకసారి దీనిపైన డిస్కస్ చేద్దాం. నా ముందు రఘునందన్ రావు గారు ఉన్నారు. రఘునందన్ గారు నమస్తే. నమస్తే. సో ఇది తొలి వెలుగు కాదండి, మన తొలి వెలుగు. తెలిసింది అనుకుంటా కదా మీకు. సో జరిగిన సంఘటన దురదృష్టకరం. తనదాకా వస్తే కానీ ఏది తెలియదు అంటారు. సీనియర్ జర్నలిస్ట్గా పనిచేసినటువంటి రవి ప్రకాష్ గారు, TV9 అనేటువంటి సంస్థ తనని వెళ్ళిపోమ్మన్న రాజు, ఏ రకమైనటువంటి మానసిక సంఘర్షణకు గురైనారో, ఏ రకంగానైతే తాను పెంచి పోషించి చేసినటువంటి ఆ సంస్థలోంచి తను బయటికి వెళ్తున్నప్పుడు తన లెక్కేంది అని అడిగినాడు. ఈరోజు రఘు కూడా అదే అడిగినాడు. అవును, ఆ రోజు తను బాధితుడు, ఈరోజు తన యజమాని, ఈరోజు ఈ రఘు బాధితుడు. అంటే ఏది కానీ తనదాకా వస్తే కానీ తెలియదు. ఆ రోజు రవి ప్రకాష్ గారు TV9 పెంచి పోషించి నేను దానికి ఒక స్థానం తెచ్చినా కాబట్టి నా శ్రమ ఉంది, నా చెమటను నేను రక్తంగా మార్చినా లేదా నా రక్తాన్ని రవి ప్రకాష్ గారు అన్నప్పుడు మనం అందరం సపోర్ట్ చేసినాం. ఎందుకంటే రవి ప్రకాష్ గారే TV9 అంటేనే రవి ప్రకాష్ అని అనుకున్నాం కాబట్టి ఆ రోజు అందరం సపోర్ట్ చేసినాం. ఈరోజు తర్వాత జరిగిన పరిణామాలలో తొలి వెలుగు అంటేనే రఘు, రఘు అంటేనే తొలి వెలుగు లాగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మరి రవి ప్రకాష్ గారు లాంటి వామపక్ష భావజాలం ఉద్యమ నేపథ్యంకేళ్ళు వచ్చినటువంటి ఒక పెద్ద ఆయన, ఎప్పుడైతే తను యాజమానిగా మారినాడో, పారిశ్రామికవేత్తగా మారినాడో, తన ఆలోచన కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. అందుకనే నేను ఊకే వామపక్ష మిత్రులను తిడతా ఉంటే రఘునందన్ ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడని చాలామంది కమ్యూనిస్ట్ మిత్రులు అడుగుతూ ఉంటారు నన్ను. అసలు కమ్యూనిస్టులు పారిశ్రామికవేత్తలుగా మారినటువంటి అనేక ఉదంతాలు నా కళ్ళ ముందు చూసుకునేది, పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పుకున్న అనేక మంది పెద్ద మనుషులు, అది 10TU అయితేంది, లేకపోతే మా దగ్గర ఒక బస్ బాడీ యూనిట్ స్థాపించిన వాళ్ళు అయిపోయింది, ఇట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఆ కుర్చీలోకి పోయిన తర్వాత సేమ్ ఆటిట్యూడ్ తోటి పనిచేయడం అనేది దురదృష్టకరం. మీ పట్ల జరిగినటువంటి సంఘటన బాధాకరం. రఘు ఒక వకీల్గా, ఒక ఫ్రెండ్గా, ఒకే పేరును కలిగిన ఇద్దరు వ్యక్తులుగా నా సపోర్ట్ ఎప్పుడు అవసరం ఉన్నా తప్పకుండా మీ పక్షాన్ని నేను నిలబడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ రావు గారు. ఇంకా టాపిక్స్ వద్దాం. రాహుల్ గాంధీ పైన అనర్హత వేటుని ఏ రకంగా సమర్థించుకుంటారు, ఒక బీజేపీ ఎమ్మెల్యేగా, బీజేపీ సీనియర్ లీడర్గా ఏం చెప్తారు, ఒక అడ్వకేట్గా ఏం చెప్తారు, అంటే బీజేపీని పక్కన పెట్టి ఒక అడ్వకేట్గా మాట్లాడాలంటే ఏం చెప్తారు? రెండు రకాలుగా ఆలోచించినప్పుడు ఇది తప్పు ఇది జరగకూడదు అని అనేంత థాట్ ఏమైనా వస్తుందా మీకు? రెండు చెప్తాను నేను మీకు. ముందు ఒక వకీల్గా మాట్లాడుకుందాం మనం. అసలు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 అనేటువంటి అంశంతో ఈ చర్చ ప్రారంభమైంది రావు గారు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని భారత ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అప్పుడే ఇట్లా ఏమైనా పొరపాటును ఎవరైనా రాజకీయ లోపలికి నేరం చేసినటువంటి వ్యక్తులు వస్తే కోర్టు వారిని శిక్షిస్తే ఏం చేయాలన్న ఉద్దేశం గురించి చర్చలు జరిపినప్పుడు ఆ రోజు ఇంత ఇది లేదు కదా. కానీ దూరదృష్టితోటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు రాజకీయాల్లో నైతిక విలువల్ని కాపాడాలనే ఉద్దేశంతో 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 8 సబ్ క్లాస్ 3 ఒక మాట చెప్పినారు రావు గారు. ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎవరైనా సరే ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు కోర్టు ఏదైనా కోర్టు శిక్షించి 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష పడ్డటువంటి కేసులు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే శిక్ష ప్రొనౌన్స్ అయినటువంటి మరుక్షణమే వారు ఏ సభకైతే ప్రాతినిధ్యం వహిస్తారో ఆ చట్టసభ నుంచి వాళ్ళు అనర్హుడు కావాలి అని చెప్పి ఆ చట్టం చాలా ఏ కేసు అయినా ఓకే, దాంట్లో కేసు చెప్పలేదు. 1-2 కేసులు చెప్పినట్టున్నారు, 3 మాత్రం శిక్ష గురించి చెప్పారు. శిక్ష ఏమన్నారు, 2 సంవత్సరాలు ఆ భయపడి శిక్ష పడ్డ వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేయమన్నారు. దాంట్లో మీరు అన్నట్టు మర్డర్ కేసులో పడితే చేయాలి, రేప్ కేసులో పడితే చేయాలి, దొంగ నోట్ల కేసులలో పడితే చేయాలి, వేరే కేసులలో పడితే చేయొద్దు అని ఏం లేదు అక్కడ. ఓకే, సో రాహుల్ గాంధీ గారు ఎదుర్కొన్నటువంటి ఆరోపణ క్రిమినల్ ఇంటిమిడేషన్, క్రిమినల్ గా ఒక వ్యక్తిని డిఫమేషన్ చేసినారని ఒక వ్యక్తి, ఒక గౌరవ శాసనసభ్యులు కోర్టులో కేసు ఫైల్ చేసినారు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ 2019 2019 కేసు ఫైల్ అయింది. మరి అప్పుడైనా వారు అదే వ్యక్తికి చెప్పి నా ఉద్దేశం అది కాదని వారికైనా ఆ ఇండివిజువల్కైనా వారు అపాలజీ చెప్పినట్లయితే దేనిని ఇష్యూ అయిపోయి ఉండేది. ఓకే, మనం అందరం మనుషులమే, పొరపాటున ఏదైనా మాట్లాడుంటే నా వల్ల పొరపాటు జరిగిందని సర్ది చెప్పుకుంటే అయిపోయేది.
రాహుల్ గాంధీ గారికి సుప్రీంకోర్టు కూడా ఒక సందర్భంలో చెప్పింది, మీరు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు, ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడకండి అని చెప్పడం జరిగింది. కానీ వారు వినిపించుకోలేదు, మాట్లాడుతూనే పోతూ ఉన్నారు. సంబడి ఫైల్ ఏ కేసు. ఇప్పుడు నిన్న మన రాష్ట్రంలో కేటీఆర్ గారు బండి సంజయ్ గారికి ఉన్న రేవంత్ రెడ్డి గారికి లీగల్ నోటీస్ ఇస్తున్నామని చెప్పింది. అవును, దేనికి? సాక్ష్యాలు ఆధారాలు లేకుండానే మా మీద ఏదో ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి ఒక దాని మీద లీగల్ నోటీస్ ఇస్తున్నా అని చెప్పి ఇస్తున్నారు. అవును, మరి అదే ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి ఏమంటాడు, ఇది ప్రజాస్వామ్యానికి దుర్దినము, చీకటి రోజు అని చెప్తా ఉన్నారు. మీరు ఒకటి ఆలోచించర్రి, 12th March 2018 అంటే తొలి తెలంగాణ శాసనసభలో గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు, బడ్జెట్ ప్రసంగం చేస్తున్నప్పుడు, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రఘు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ కుమార్ గారు, ఇద్దరు వారు నిలిచిన స్థానాలలో నిలబడి పేపర్లు దింపి గవర్నర్ ప్రసంగిస్తున్న టేబుల్ వైపు ఇసిరేసినారు. ఒకరు చేతిలో ఉన్న మైకుని ముందు కిందికి కొట్టినారు. మైక్ స్పీకర్ దగ్గరికి పోలేదు, పేపర్లు పోయి స్పీకర్ గారిని దాకలేదు, గవర్నర్ గారిని దాకలేదు. తెల్లారే ఇదే ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు సభలో కూర్చొని, నాటి లెజిస్లేటివ్ పార్టీ మంత్రి గౌరవనీయులు హరీష్ రావు గారితో పెట్టించి వాళ్ళ భవిష్యత్ సభ్యత్వం మొత్తాన్ని డిస్క్వాలిఫై చేసేసినారు, రద్దు చేసినారు ఎమ్మెల్యే పదవిలోంచి, వాళ్ళని అనర్హుల్ గా ప్రకటించేసింది. ఏంది తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రవేశపెట్టినటువంటి గౌరవ మంత్రి హరీష్ గారు అంతకుముందుగా గవర్నర్ గారు ప్రసంగిస్తుంటే పోయి గవర్నర్ కూర్చింది అని వాళ్ళు, గవర్నర్ గారు ప్రసంగిస్తుంటే టేబుల్కి కాగితాలు దించి పారేసిన వాళ్ళు, వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ కుమార్ గారి విషయానికి వస్తేనేమో తెలంగాణ శాసనసభలోంచి వాళ్ళ సభ్యత్వాన్నే రద్దు చేసిండ్రు. అవును, ఇవాళ ఇది మోడీ గారు తెచ్చిన చట్టం కాదు, కొత్త చట్టం కాదు, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం. తర్వాత ఏం జరిగిందో చెప్తాం మీకు. తర్వాత పరిణామ క్రమం లోపల ఒక జడ్జిమెంట్ వచ్చింది, లిల్లీ థామస్ 2013 లో ఒక జడ్జిమెంట్ వచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. 2013 జూలైలో ఇది జడ్జిమెంట్ రాగానే వెంటనే అప్పుడున్నటువంటి ఎంపీ, ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు, బీహార్కు 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ అనే అతను లోక్సభలో సభ్యుడు. ఆ రోజు వెంటనే వారి సభ్యత్వాన్ని ఆ రోజు ఉన్నటువంటి లోక్సభ స్పీకర్ గారి ఆదేశాల మేరకు లోక్సభ సెక్రటరీ జనరల్ రద్దు చేసింది. అయితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి భాగస్వామ్య పక్షంగా ఆర్జేడీ ఉంది కాబట్టి తమ భాగస్వామిని రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో నాటి ప్రధాని, యూపీఏ 2 ప్రధాని గౌరవనీయులు డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వం లోపల 2013 సెప్టెంబర్ 24 రోజు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చినందుకు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సుప్రీంకోర్టు జూలైలో జడ్జిమెంట్ ఇస్తే సెప్టెంబర్ 2013 రోజు వాళ్ళు ఒక ఆర్డర్ తీసుకొచ్చారు ఆర్డినెన్స్ రూపం లోపల. సెప్టెంబర్ 24 నాడు ఆర్డినెన్స్ ఇస్తే రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి సెప్టెంబర్ 27 రోజు, అంటే ఆర్డినెన్స్ 23 నాడు వస్తే 27 నాడు ప్రెస్ మీట్ పెట్టి మీడియా మిత్రులందరి సమక్షంలో ఆర్డినెన్స్ అని చెప్పి అవతల వారైంది అని చెప్పి పారేసిపోయారు రాహుల్ గాంధీ గారు. సో అంత మంచి నిర్ణయం తీసుకున్నారు, ప్రజాస్వామ్యం బతకాలని కోరుకున్నారు. సెక్షన్ 8 సబ్ క్లాస్ 4 ఇంకొకటి ఉంది రఘు గారు, ఇప్పుడు సబ్ క్లాస్ 4 ఏం చెప్పారు అంటే 3 నెలల వరకు సమయం ఇవ్వాలి శిక్ష పడ్డ వ్యక్తికి అనేది 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోనే ఉంది. మనం ఇందాక మాట్లాడుకున్న లిల్లీ థామస్ కేసులో సుప్రీంకోర్టు సెక్షన్ 8 సబ్ క్లాస్ 4 కొట్టేసింది, అది చెల్లదు అని చెప్పిండ్రు. సెక్షన్ 8 సబ్ క్లాస్ 4 కొట్టుడిపోయిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిన రోజే అందరినీ డిస్క్వాలిఫై చేస్తూ వచ్చిండ్రు. ఉదాహరణకి 2013 లాలూ ప్రసాద్ యాదవ్ అని చేసిండ్రు. ఆ తర్వాత మీకు మాకు నాకు అందరు గుర్తుండే ఉంటుంది, 18 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత జయలలిత గారికి శిక్ష పడింది. జయలలిత అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసింది రఘు గారు. మరి ఆమె ముఖ్యమంత్రి తమిళనాడులో అంతా అడ్డుపెట్టారు అని చెప్పలేదు. కానీ అవన్నీ అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. ఇప్పుడు లాలూ ప్రసాద్ దానా కుంభకోణం కేసు ఉంది, ఇప్పుడు రాహుల్ గాంధీ అన్నదేంది? రాహుల్ గాంధీ అన్న దాంట్లో జస్ట్ ఒక వ్యాఖ్య, ఒక విమర్శన అర్థం చేసుకోవాలి. రఘు అనే పేరున్న వాళ్ళంతా లంగలు, డూ అడ్మిట్ ఇట్, ఒప్పుకుంటావా? ఇవాళ రాజకీయ నాయకులు, ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుని తిట్టడం కామన్ గా మారిపోయింది. లిమిటేషన్స్ దాటేయకూడదు అనేది ఒక గీత ఉంటుంది సార్, దేనికైనా మాట్లాడడానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. అంటే ఇట్లా మాట్లాడాలని ఎంటర్టైన్ చేద్దామా? రఘు అనే పేరున్న వాళ్ళందరూ లంగలు, లేదా రెడ్డిలందరూ దొంగలు, వెల్మోళ్ళంతా బట భాష వాళ్ళు, ఇట్లా ఎవడన్నా తిట్టుకుంటూ అట్లా తిట్టనిద్దామా? ఏం పద్ధతి ఇది? ఇదేనా రాజకీయం అంటే? దీన్ని ఎవరు ఆలోచించారు రావు గారు? ఇప్పుడు 2023 ఆలోచించలే దీని గురించి. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారే ఆలోచించారు ఈ పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో అని ఆలోచించి ఆయన కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. డిఫమేషన్ కిందకి రావండి, 499 500 కిందకి వస్తాయి కదా, అన్ని వస్తాయి. నువ్వు వేస్తే అన్ని శిక్షారులు. సరే, కోర్టుని మనం
ఇప్పుడు రేపు కేటీఆర్ గారు లీగల్ నోటీసులు ఇస్తున్నారు. నా పాయింట్, కోర్టు డిసిషన్ ని మనం తప్పుపట్టలేం, తప్పుపట్టకూడదు కూడా. ఇప్పుడు మనం రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే సరే మాట్లాడదాము. మీరు ఒక అడ్వకేట్ గా చెప్పండి, మాక్సిమం శిక్ష ఆ కేసులో 2 ఏళ్ల జైలు శిక్ష కరెక్ట్ అనిపిస్తున్నదా మీకు? అంటే ఒక వ్యక్తిని విమర్శించిన కేసులో మాక్సిమం శిక్షని వ్యక్తిని ఎందుకు అంటున్నావు? అక్కడ కన్విక్షన్ ఎందుకు అంటావు? ఒక వ్యవస్థను తిట్టినావు నువ్వు. మోడీ అనే ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ దొంగలు అన్నావు నువ్వు. కొన్ని లక్షల మంది ఉంటారు కదా మోడీ ఇంటి పేరుతోటి. రెడ్డి అని చివరి ఉన్న వాళ్ళంతా దొంగలు అని అంటే ఊకుంటావా నువ్వు రఘు? ఏం మాట్లాడతావు రఘు? అంటే నేను లలిత్ మోడీనో నీరవ్ మోదీనో వాళ్ళని ఉద్దేశించి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు, దేశాన్ని ముంచిన వాళ్ళ గురించి మాట్లాడడం ఎందుకు అనుకుంటలేరు? లలిత్ మోడీ ఎవరి హయాంలో వెళ్ళిపోయింది దేశం వదిలేసి? లలిత్ మోడీ పాస్పోర్ట్ ఎవరు సీజ్ చేసారు? లలిత్ మోడీని కుంభకోణం జాయిన్ ఇచ్చింది ఎవరు? UPA 1 UPA 2లోనే జరిగినాయి కదా. ఆయన పాస్పోర్ట్ మీరు సీజ్ చేసారు కదా. ఢిల్లీ హైకోర్టుని నక్షింతలేసి ఆయన పాస్పోర్ట్ ఆయనకి ఇవ్వమని చెప్పింది కదా. మీ హయాంలోనే కదా ఇవన్నీ జరిగినాయి. మీరు కోర్టుల మీద నమ్మిక లేదు, మీకు వ్యవస్థల మీద నమ్మిక లేదు, మీరు కోడిగుడ్డు మీద ఈగలు ఎందుకు విక్తురు? మరి సెక్షన్ 8 సబ్ క్లాస్ 3లో నాడు రాసినటువంటి పెద్దలు, లేదా దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లాంటి పెద్దలు, అంబేద్కర్ లాంటి మహనీయులు ఆ రోజులలో బారిస్టర్ చదివి వచ్చారు కదా వాళ్ళంతా విదేశాలలో, వాళ్ళకి ఎందుకు రాలేదు ఈ ఆలోచన? 2 సంవత్సరాలు అనేది అక్కడ ఒకటి చెప్పినారు, అంతకంటే ఎక్కువ శిక్ష పడేలకు అది వర్తిస్తుంది అన్నారు. నేను ఒకటి అడుగుతారు మిమ్మల్ని, ఇదే 2023లో జనవరిలో కాంగ్రెస్ ఎన్సీపీ 2 కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడు లక్షద్వీప్ అనేటువంటి ఒక పార్లమెంటుకి సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్న మహమ్మద్ ఫైజల్ అనేటువంటి ఒక ఎంపీ మీద జనవరి 11వ తారీఖు రోజు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. జనవరి 13న డిస్క్వాలిఫై చేసింది లోక్సభ సెక్రటరియట్. నీ భాగస్వామ్యమే కదా ఎన్సీపీ, ఎందుకు మాట్లాడలే ఆ రోజు? మహమ్మద్ ఫైజల్ అనేటువంటి ఎంపీని డిస్క్వాలిఫై చేస్తే, కోర్టు శిక్షేస్తే అదే లోక్సభ సెక్రటరియట్ 24 గంటలలో నిర్ణయం తీసుకుంది కదా. మరి ఆ రోజు ఎందుకు కాంగ్రెస్ గొంతెత్తలేదు? ఈ రోజు ఎందుకు కాంగ్రెస్ గొంతెత్తుతుంది? మహమ్మద్ ఫైజల్ కూడా ఒక ఎంపీయే కదా, నువ్వు కూడా ఒక ఎంపీవే కదా. 545 మందిలో నువ్వు ఒకనివి. నువ్వేమైనా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్వా? కాంగ్రెస్ పార్టీ పక్షాన ఫ్లోర్ లీడర్వా? ఏముంది నీకు స్పెషల్ డిజిగ్నేషన్? ఏముంది? గాంధీ కుటుంబం అనే తోకుంటే ఇండియన్ పీనల్ కోడ్ కొత్తది పెట్టాలనా? రాసుకోనుంటారు మరి. 55 ఏళ్ళు దేశాన్ని పాలించారు కదా. ఆ లెక్కన చూసుకుంటే ఇవాళ పార్లమెంట్లో, దేశంలో ఉన్న అసెంబ్లీలో అందరి మీద శిక్షించాలి అనుకుంటే క్రిమినల్స్ చాలా మంది చట్టసభల్లో ఉన్నారు. మరి వాళ్ళందరి మీద ఏం కేసులు అవుతున్నాయి? వ్యవస్థలో ఏం జరుగుతున్నది? చట్టాలు రూపకల్పన చేసే దాంట్లో వాళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు కదా. కేసులు పెండింగ్ లో ఉంటే పార్లమెంట్ బాధ్యత కాదు, కేసులు పెండింగ్ ఉంటే జడ్జిల బాధ్యత తప్ప రాజకీయ నాయకుల బాధ్యత కాదు. మీరు దయచేసి ఒకదాన్ని ఒకదాన్ని ఇంటర్ప్రిట్ చేయొద్దు, మింగిల్ చేయొద్దు. రాహుల్ గాంధీకి శిక్ష భారతీయ జనతా పార్టీ వేయలేదు, రాహుల్ గాంధీకి శిక్ష చేసింది కోర్టు. మీ కోర్టుల మీద నమ్మకం ఉందా లేదా? ఉంటే కోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించుండ్రు. నేను 50 ఏళ్ల కింద ఎగ్జాంపుల్ చెప్తలేను. 2023 జనవరి 13వ తారీఖు రోజు మీ భాగస్వామ్య పక్షానికి సంబంధించినటువంటి ఎంపీ, మరి ఆయన మీద కూడా సస్పెన్షన్ వేసింది కదా లోక్సభ. బీజేపీ లీడర్గా మాట్లాడుతున్నారా, అడ్వకేట్గా మాట్లాడుతున్నారు, రెండుగా మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? ఇప్పుడు అభిషేక్ సింగ్ మన్వి నిన్న మాట్లాడారు మేము కోర్టు కోత. నా పాయింట్ నాకు ఒకటే అర్థం కాలేదండి. జడ్జిమెంట్స్ నేను కోర్టులను తప్పుపట్టట్లేదు, వాళ్ళు ఇచ్చిన డెసి తప్పుపట్టట్లేదు, కానీ ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది అనిపిస్తున్నది. మీరు ఎప్పుడైనా భవిష్యత్తులో జడ్జిమెంట్ చేస్తే ఈ ప్రశ్న కాదు కదా. ఎన్నో కేసులు మనం చూసినాం కదా, ఎన్నో కేసులు వాళ్ళు అటాక్ చేసి వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి ఇంకా కన్విక్ట్ అవ్వకుండా, కన్విక్షన్ అవ్వకుండా తప్పించుకుంటున్న ఎన్నో కేసులు మనం చూస్తున్నాం కదా. విమర్శించిన కేసులో ఇంత ఫాస్ట్ గా కన్విక్షన్, ఇంత తొందరగా ఇది జరిగి శిక్ష మాక్సిమం శిక్ష ఎంత అయితే ఉందో ఆ శిక్ష అంత జరిగింది అని అంటే చాలా మందికి ఏదో ఇన్ఫ్లుయెన్స్ జరిగిందా అన్న ఒక చర్చని లేవనెత్తున్నారు. మహమ్మద్ ఫైజల్ మీద పెట్టిన కేసు 307 కింద పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కింద పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కూడా మాక్సిమం శిక్ష 10 సంవత్సరాలే. ఓకేనా సార్? 10 సంవత్సరాలు వేసారు శిక్ష, మరి దాంట్లో ఎందుకు రాలే చర్చ? మహమ్మద్ ఫైజల్ కూడా ఎంపీఏ, మరి ఆదు ఎవరినో ఒకరిని 2009 ఎలక్షన్లప్పుడు కొట్లాట అయింది. రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్నట్టు ఆయన ప్రసంగిస్తుంటే ఎవడో అడ్డం వచ్చి ఆపబోయిండు, ఆపబోతామని కట్ట తీసుకొని తల మీద కొట్టబోయిండు. అత్యాయత్నం కింద వాడు 307 కింద కేసు పెట్టింది. అంటే అత్య జరగలేదు, 307 అయిన అటెంప్ట్ అంతే. కట్టబెట్టుకొని ఇప్పుడు నేను నేను కొట్టేందుకు లేచిన అనుకో, దట్ ఈస్ ఆల్సో ట్రీటెడ్ అస్ 307 కోర్టులు. అందుకనే రగన్న నేను ఈ సన్నని గీతను మీరు దాటుతున్నారు, మీడియా దాటుతుంది, ప్రతిపక్షాలు దాటుతున్నాయి. కోర్టు ఏ కేసులో శిక్షేస్తే నువ్వు డిస్క్వాలిఫై అని రాయలేదు ప్రజాప్రాతినిధ్య చట్టం రాసిన వాళ్ళు. ఏం రాసిరు ప్రజాప్రాతినిధ్య చట్టం రాసిన వాళ్ళు? ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 సబ్ క్లాస్ 3 ఏం చెప్తుందంటే, 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష పడితే మీరు డిస్క్వాలిఫై అని చెప్తారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాజీనామా చేసింది సేమ్ డే సాయంత్రం, మీరు దాని గురించి మాట్లాడడానికి సిద్ధంగా లేరు. మహమ్మద్ ఫైజల్ ని ఇదే స్పీకర్, ఇదే లోక్సభ, ఇదే పార్లమెంటు, ఇదే 2023 జనవరిలో డిస్క్వాలిఫై చేసింది, దాని గురించి మాట్లాడేందుకు కోర్టు శిక్ష ఎందుకు వేసింది అంటున్నా. మీరు అడుగుతున్నారు కదా, ఒకరిని తిడితే తప్ప అవుతుందా, ఒకరిని కొడితే తప్ప అవుతుందా, చంపితేనే తప్ప అవుతుంది అంటున్నారు కదా మీరు. మరి కోర్టు ఎందుకు శిక్ష వేసింది, నన్ను ఎందుకు అడుగుతున్నావు నువ్వు? కోర్టు కదా అడగాల్సింది. కోర్టు శిక్ష వేసింది నచ్చలేదు అనుకో నీకు, నువ్వు ఏడికి పోవాలి, పై కోర్టుకు పోవాలి. సుప్రీంకోర్టులో మూవ్ చేసిన మమ్మల్ని వద్దంటున్నా ఎవరన్నా, మేమెందుకు వద్దంటాం? ఇట్ ఈస్ యువర్ రైట్ అంటున్నా, నీకు ఉన్నటువంటి హక్కు. మరి ఫైజల్ కూడా హైకోర్టుకు పోయిండు, బట్ కోర్ట్ హ్యాస్ బట్ లోక్సభ హ్యాస్ డిస్క్వాలిఫైడ్ హిమ్. దానికి ఏం చేస్తారు రఘు గారు? రాహుల్ గాంధీకి ఏమైనా ప్రత్యేకమైన గాంధీ అని పేరుంది కాబట్టి ఇండియన్ పీనల్ కోడ్ గాంధీలకు వేరే రాయమంటారా ఇది కొత్తగా? మీరు ఫైజల్కి ఏదైతే ఉందో, ఫైజల్ చేసిన రోజు ఇంకా నయం, మైనార్టీ కాబట్టి చేసిండు అని మాట్లాడలేదు ఇలాంటి వాళ్ళు, మీరు రవిప్రకాష్ లాంటి వాళ్ళు మైనార్టీ కాబట్టి బీజేపీ ప్రభుత్వం అపరాత్రి చేసిండని మాట్లాడుతున్నారు. దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? మైనార్టీ అంశం, రిలీజియన్ అంశం కానీ అదే అందుకనే తీసుకొస్తారు. ఇప్పుడు ఫైజల్ ని సస్పెండ్ చేసిన రోజు ఇట్లాంటి క్వశ్చన్ ఈ స్ట్రైట్, నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఇట్లాంటి కన్విక్షన్ అనే కేసులు ఏమైనా ఉన్నాయా? ఒకరిని విమర్శించినప్పుడు రెండేళ్ల మాక్సిమం శిక్ష జైలు. గంత దూరం ఎందుకు పోతున్నావు? గీనే పాలమూరు జిల్లాలో నాగం జనార్దన్ రెడ్డి గారు అనేటువంటి మంత్రి గారు, డికేఆర్ అనేటువంటి మంత్రి గారి మధ్యలో ఒకరు తెలుగుదేశం మంత్రి, ఒకరు కాంగ్రెస్ లో మంత్రి ఉన్నప్పుడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఒకరినొకరు ఇట్లా తిట్టుకున్నారు. నాగం జనార్దన్ రెడ్డిని బిఎం రెడ్డి అది అని అట్లా తిట్టుకున్న కేసు లోపల డిఫమేషన్ ఫైల్ అయింది. ఐదేళ్ళ పదేళ్ళ వెనుకకు పోయి చూడు, నాగం జనార్దన్ పడ్డది పడ్డది అంటున్నా, పడ్డ తెల్లారి వాళ్ళు పోయి కాంప్రమైజ్ అయ్యారు. మళ్ళా అన్ని పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయి అయిపోయింది అయిపోయింది తప్పైంది అని చెప్పురు అని చెప్పి కాంప్రమైజ్ చేసుకురు జిల్లా కోర్టులో. నువ్వు ఏడుకో ఎందుకు వద్దున్నావు? మన పాలమూరుకో అంటున్నా, నాగం జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు లేదా? నాగం జనార్దన్ రెడ్డి గారు నడుపు శిక్ష పడ్డదా లేదా? డిఫమేషన్ గెలిచిరా లేదా అడుగు. మా జిల్లాలో చెరుకు ముత్యన్ రెడ్డి గారు వేసిరు డిఫమేషన్, అది కూడా దాదాపు జడ్జిమెంట్ స్టేజ్ లో ఉండే. ఇవన్నీ కళ్ళ ముంగట జరుగుతున్నాయి. ఒక రాహుల్ గాంధీగా జరగదు. సరే, ఇప్పుడు రాబోయే కొన్ని నెలలో ఎలక్షన్స్ ఉన్న ఈ టైంలో రాహుల్ గాంధీకి నెత్తి మీద మీరు పాల్పోసినట్టు కనిపించట్లేదా ఈ ఇష్యూ? కోర్టు ఇచ్చిన తీర్పును బాధ్యత గల ప్రభుత్వంగా మేము అమలు చేస్తాం. సరే, సింపుల్ సింపుల్ గా కోర్టుల మీద ఎవరు మాట్లాడలేరు కాబట్టి పొలిటికల్ గా మీరు రాహుల్ గాంధీ మీద పాల్పోతున్నారు. దానికి ఒక లిమిటేషన్ ఉంది, గీత దాటి మాట్లాడకు. నేను చాలా సార్లు మాట్లాడతాను జడ్జిల మీద, మాట్లాడలే కూడా నేను అంటున్నా. శబరిమలలో మహిళలు ప్రవేశించాలని జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి గారు, నీ పక్కన 32 మంది జడ్జీలు కూర్చునే సుప్రీంకోర్టులో 16 మంది మహిళలకి సమస్థానం ఎందుకు రాలేదు అని అడిగిన అడుగు. నువ్వు లీగాలిటీ ఉంటే అడుగు, లీగాలిటీ లేకుండా జడ్జీని పేరు పెట్టి తిడితే కేసు అవుతుంది. లీగాలిటీ ఉంటే భయపడతారు ఎవరైనా? లీగాలిటీ ఉంది కదా నేను అడిగిన దాంట్లో. శబరిమలలో మహిళ, ఈ దేశంలో సగమైన మహిళ గుళ్ళకి ఎందుకు వద్దు అని అడిగినావు. నేను అడిగిన ఇప్పుడు మంచి ప్రశ్న రేజ్ చేసిరు జడ్జి గారు. నీ పక్కన 32 కుర్చీలు ఉన్నాయి కదా, 16 మంది మహిళలు సమానం కదా దేశంలో, 16 మందిని కూర్చోబెట్టినాక నువ్వు ఈ జడ్జిమెంట్ ఇస్తే మంచిగా ఉంటేస్తారని చెప్పిన. మరి నన్ను ఎవరు విలువ? భారత రాజ్యాంగంలో పెట్టిన ఇంకొక లైన్ ఏంటి అంటే, మీకు రాజ్యాంగం గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పు కొత్తగా. రాష్ట్రపతి ఎలక్షన్ సంఘం సలహా మేరకు, ఎన్నికల సంఘం సలహా మేరకు డెసిషన్ తీసుకోవాలన్నది పాయింట్ ఉందా లేదా? ఎన్నికల సంఘం స్వతంత్ర బాడీ లేదు, అట్లా మీరు అదే తప్పు ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్నారు. మీరు అదే తప్పు ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్నారు. 83ని చదివి 84ని చదివి నాకేం కాదని మీరు అనుకుంటే, 84ని సుప్రీంకోర్టు 2013లో కొట్టేసింది. మరి కొట్టేసింది, కొట్టేసిన తర్వాత ఇంకా చెప్తాం మీకు, ఆజం ఖాన్ అనే ఇంకొక సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే డిస్క్వాలిఫై అయ్యిండు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలోంచి, ఇదే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలోంచి, ఇదే యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వంలో ఒక బీజేపీ ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేసినాం, సేమ్ డే తీసిపారేసినాం శిక్ష పడితే. ఇవన్నీ ఎందుకు కనబడే మీకు అందులో కొంటున్నా? ఇవన్నీ ఎందుకు కనబడే ఏమంటున్నా? ఆజం ఖాన్ అనే సమాజ్వాదీ ఎమ్మెల్యే పోయిండు, ఆర్జేడీ ఎంపీ లాలూ ప్రసాద్ యాదవ్ పోయిండు, తమిళనాడులో జయలలిత అనేటువంటి ముఖ్యమంత్రి గారు పోయినరు, ఎన్సీపీ నుంచి మహమ్మద్ ఫైజల్ అనేటువంటి ఎంపీ గారు పోయినరు, భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే పోయిండు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బీజేపీ ఎమ్మెల్యే డిస్క్వాలిఫై అయ్యిండు. అంటే మీరు కోర్టుల ఉత్తర్వులన్నీ అందరికీ ఇంత ఇంపార్షియల్ గా పోతుంటే కూడా మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? కోర్ట్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలా వద్దా? ఒక అడ్వకేట్ గా చెప్పండి, ఈ కేసులో రాహుల్ గాంధీకి స్టే వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి?
హౌ బెస్ట్ యువర్ అడ్వకేట్ విల్ ఆర్గ్యూ ద కేస్ అనేది నేను చెప్పలేను రాగన్న. ఓకే అంటే ఆల్ డిపెండ్స్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ 50 50 60 40 70 30 ఐ డోంట్ వాంట్ టు అసెస్ ఇట్ బికాజ్ నేను జడ్జిమెంట్ చదవలేదు. ఓకే జడ్జిమెంట్ లో ఏం తీవ్రత ఉంది, సాక్ష్యాలు ఏం వచ్చినాయి జడ్జి గారికి ముందు, జడ్జి గారు అంత సీరియస్ గా శిక్ష ఎందుకు వేసింది అనేది జడ్జిమెంట్ చదివితే మనకు తెలుస్తుంది. స్టే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కదా, ఉంటాయి, ఛాన్సెస్ ఆర్ దేర్. పలానా కేసులో స్టే రావాలి, పలానా కేసులో స్టే రావద్దు అని రూల్ ఏమి ఉండదు. స్టే ఏ కేసులో అయినా పైకోర్టు స్టే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది మీ అడ్వకేట్ చేసేటువంటి ఆర్గ్యుమెంట్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇవాళ కేసీఆర్ అంటున్నాడు ప్రజాస్వామ్యానికి ఇవాళ చీకటి చీకటి రోజు అని. నమస్తే తెలంగాణ మొత్తం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఏనాడు కాంగ్రెస్ గురించి రాయని నమస్తే తెలంగాణ కూడా ఇవాళ కాంగ్రెస్ ని చాలా కేసీఆర్ సపోర్ట్ చేసిండు రాహుల్ గాంధీకి అన్నారు. రైతుల మొత్తం అంతా ఉన్నది, సో ఎట్లా చూడాలి అంటే విపక్షాల రాజకీయ పునరేకీకరణ కోసం మొన్న అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ లో చివరి రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మీరు వినలేదా, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం చాలా గొప్పగా ఉందని పొగిడిండ్రు కదా. అదే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 1200 మంది తెలంగాణ విద్యార్థుల్ని సస్తుంటే చూసింది అనేది మర్చిపోయినారు కేసీఆర్ గారు. నవంబర్ 9 నాడు ప్రకటన ఇచ్చి డిసెంబర్ 23 నాడు వెనక్కి తీసుకునేది మర్చిపోయినరు. అనర్హత వేటు వేయడం చాలా దుర్మార్గం. అరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సంపత్ గారిని ఎవరు సస్పెండ్ చేసిర్రు, కాగితాలు చింపి ఇట్లా ఇసిరేసినందుకు సంపత్ గారిని అయితే ఇసిరేసిరు కదా మీరు అసెంబ్లీకి వెళ్ళి, ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిరు కదా. మంచిని మంచి అనుండ్రి, చెడుని చెడు అనుండ్రి, నేను ఒప్పుకుంటాను. కానీ నీకు జరిగితే న్యాయం, నాకు జరిగితే అన్యాయం అంటే ఎట్లా? పోలీసులు రఘుని రోడ్డు మీద ఎత్తుకపోయి అరెస్ట్ చేస్తే అన్యాయం, రఘునందన్ రావుని ఎత్తుకపోయి అరెస్ట్ చేసినా అన్యాయం అంటే నేను? యు షుడ్ జస్టిఫై దట్ స్టేట్మెంట్. రఘుకైతే మంచిగా అయింది రఘునా వ్యతిరేకి, నాకైతే మాత్రం న్యాయం రావాలని నేను ఎట్లా మాట్లాడగలుగుతాను? ఐ డోంట్ హావ్ లోకల్ స్టాండింగ్. కేసీఆర్ కాంగ్రెస్ ని దువ్వుతుండ అనిపిస్తుందా, నిజంగానే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుండ అనిపిస్తుందా? కేసీఆర్ గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఎట్లా రగన్న, 18 మందికి వెళ్తే 12 మందిని ఎత్తుకపోయినాడు కాంగ్రెస్ కి వెళ్ళి, వీళ్ళు మాట్లాడితే ఎట్లన్నా? ఏ ఒక్క పార్టీ అన్నా, ఎర్ర జెండా పార్టీని కొనుక్కుంటివి, ఏను గుర్తుని కొనుక్కుంటివి, మూడు రంగుల జెండాను కొనుక్కుంటివి, నువ్వు కొనని జెండా అయింది పసుపచ్చ జెండా అనుకుంటివి, అన్ని జెండాలను కొనుక్కొని పసుపచ్చ జెండా మీద గెలిచిన ఆయన తీసుకొచ్చి ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే మంత్రిని చేసినవి, నువ్వు ఏ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు? బహుశా కల్వకుంట్ల రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నట్టున్నారు వారు. మరో క్వశ్చన్, కవిత అరెస్ట్ అవుతుందా లేదా? నేను జ్యోతిష్ కుని కాదు, నేను కేంద్ర అధికారానికి ఈడీ ఇన్వెస్టిగేషన్ కి సంబంధం లేదు. సింపుల్ సింపుల్ వకీలు అడిగితే చెప్తా. నేను సింపుల్ క్వశ్చన్ రేజ్ చేస్తున్నా, మీరు పొలిటికల్ లీడరే, మీరు బీజేపీనే, అడ్వకేట్ గా కూడా పక్కన పెట్టండి. ఒకవేళ బీజేపీ అరెస్ట్ చేయకపోతే మీ మీ పని జీరో. రాజకీయ ప్రయోజనాలతో వచ్చినటువంటి కేసుగా మీరు దీన్ని చూడడం దయచేసి తగదు. నేను ఎందుకు చెప్తున్నా విన్నారు, ఒక్కటే నిమిషం నాకు అవకాశం ఇవ్వండి. ఢిల్లీలో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తాము తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీ తప్పు, దాన్ని మేము విత్డ్రా చేసుకుంటున్నాము అని గౌరవనీయులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు మద్యం పాలసీని విత్డ్రా చేసుకుంటా లేడా రాగన్న? 100% చేసుకున్నాడంటే అక్కడ తప్పు జరిగిందని ముఖ్యమంత్రి గారు అంగీకరించారా అంగీకరించలేదా? ఆ తప్పు మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వారి కేబినెట్ లో గౌరవ మంత్రి మనీష్ సిసోడియా గారు రిమాండ్ అయినరు. ఆ కేసుకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలు మన ముందు కనబడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పొరుగు రాష్ట్రమైనటువంటి మాకు దగ్గర ఉంటాడని చెప్పిన వైసీపీ పార్టీ ఎంపీ కొడుకు ఆయన అరెస్ట్ అయిండు. 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం చేసుకుని ప్రజలకు సేవ చేస్తున్నామన్న ఒక మెడికల్ కంపెనీలకు సంబంధించిన ఇంకొక ఆయన అరెస్ట్ అయ్యిండు. ఇంత గొప్పగా సాక్ష్యాలు ఆధారాలు ఉన్న తర్వాత ఈడీ ఇందాక మీరు అడిగిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తుంది. కొంచెం వెనకాల కొంచెం ముందుగాల సాక్ష్యాలు ఆధారాలన్నీ జమ అయినాక ఎత్తుకపోతారు. అడ్వకేట్ అడ్వకేట్ గా చెప్పండి, 27th రోజు మళ్ళీ సుప్రీంకోర్టులో విచారణ ఉన్నట్టున్నది, ఈడీ కేవియట్ వేసింది. సో ఆమె సుప్రీంకోర్టులో మీద వాళ్ళు డిపెండ్ అయినట్టున్నారు, ఏం జడ్జిమెంట్ వస్తుంది ఏంటి అని చూద్దాం. మరి సుప్రీంకోర్టులో వాళ్ళు వాదిస్తారు, మేము ఈడీ తరఫున అడ్వకేట్లు వాదిస్తారు, చూద్దాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీరైనా మేమైనా గౌరవించాల్సిందే. అయిపోతుంది అయిపోతుంది అయిపోతున్నప్పుడు ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు కేటీఆర్ పోతున్నాడు, హరీష్ పోతున్నాడు, కేసీఆర్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, అంటే మీతో టచ్లోకి వస్తున్నారా లేకపోతే వెయిట్ చేద్దామని అంటున్నారు? ఎవరో చెప్తున్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి ఇంకెవరో ఢిల్లీకి పోయారు, దయచేసి దండం పెడతాం అరెస్ట్ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు మోడీని అని ఇంకేదో చర్చ నడుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ సొంత పార్టీ ఎంపీ కొడుకుని అరెస్ట్ చేసిన రోజు పోలే జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ అన్నన్న తమ్ముడు రేపు మాపో సిబిఐ అరెస్ట్ చేస్తుందని వార్తలు చూస్తా ఉన్నాం, అవినాష్ రెడ్డి విషయంలో పోలేరు, ఇంకెవరి విషయంలో పోయి ఏదో మధ్యవర్తిత్వం చేసిండే ఎంత బక్వాస్కి మాత్రం బయట అంటున్నారు చెప్తున్నాను. అరే నరం లేని దానికన్నా ఏదైనా మాట్లాడుతుంది. కేసీఆర్ అయితే ప్రయత్నాలు చేస్తుంటాడు కదా. అరే నేనేమంటున్నా, స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, శత్రువుతోటైనా మృత్యువుతోటైనా చివరి నిమిషం దాకా కొట్లాడమని.
కేసీఆర్ గారు కొట్లాడుతున్నారా కాంప్రమైజ్ అవుతున్నారా నాకేం తెలుస్తుంది అన్న. కొట్లాడుతున్నారని నేను అనుకుంటున్నా, కొట్లాడాలనే నేను కోరుకుంటున్నా. ఎందుకు మీరు ఓపెన్ జస్ట్ ఇట్లా సందు దొరికితే సర్వం లోపలికి వెళ్ళిపోతాయట్టు రెడీగా ఉన్నాడు ఇప్పుడు. సంధి ఇస్తలేరు కదా మా వాళ్ళు, సంధి ఇస్తలేరు కదా. ఇప్పుడు మీరు కూడా లాస్ట్ నా ఇంటర్వ్యూలో అన్నారు, నేను లాస్ట్ ఛానల్లో ఉన్నప్పుడు అరెస్ట్ అవుతుంది ఖచ్చితంగా కవిత. ఆ మాట కట్టుబడి ఉన్నా నేను, అంతేనా? సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాత ఒక వకీల్గా చెప్తున్నా 100% కవిత ఈ కేసు లోపల అరెస్ట్ అవుతుంది అనేది నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం, నాకున్నటువంటి కొద్దిపాటి నాలెడ్జ్. ఇక దుష్యంత్ దవాలు లేకపోతే ఇంకెవరైనా అభిషేక్ సింగ్, మన్వీ లాంటి గొప్ప గొప్ప వకీల్లో వస్తే ఏం జరుగుతుందనే చూద్దాం. సో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు ఇక్కడ. మీ హైకమాండ్ ఏం చేస్తుంది మరి? మా హైకమాండ్ కి సంబంధం లేదు రాగా, మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. డోంట్ ట్రై టు బ్లేమ్ భారతీయ జనతా పార్టీ ఇన్ ఎనీ ఆఫ్ ద కేసెస్. మోడీ గారిని ఇంటి పేరుతో తిడితే కూడా ఈ రోజు దాకా కనీసం స్పందించకుండా తన పని తాను చేసుకోబోతున్నటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. మోడీ గారు ఏలే రిట్టు, మోడీ గారు ఏలే కేసు. చాలా పాలిటిక్స్ లో ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి, తిట్టడం తిడితేనే ఉంటారని వదిలేసుకుంటూ పోయినాడు. చట్టం తన పని తాను చేస్తుందని మౌనంగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి బీజేపీ ఇది చేస్తుంది, బీజేపీ అది చేస్తుంది, ఇదేంద్రా గారు నువ్వు కూడా గట్టాడితే. ఇప్పుడు ఏంటి, కేటీఆర్ మీకు లీగల్ నోటీస్ ఇచ్చినట్టున్నారు కదా మీ పార్టీ అధ్యక్షునికి, ఏమైతుందన్నా? వాళ్ళకు వకీలు ఉంటారు, మాకు వకీలు ఉంటారు. అనవసరంగా బురద జల్లుతున్నారు, పేపర్ లీకేజ్ లో నా పేరున్నదని అని అంటున్నాడు కదా. కూడా మీరు మాట్లాడినట్టున్నారు కేటీఆర్ రాజీనామా చేయాల్సిందే అని. సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రి మీరని, మిమ్మల్ని మీరే క్లెయిమ్ చేసుకున్నారు కాబట్టి మీరు రిజైన్ చేయాలని కోరుకుంటున్నాం. రాజకీయాల్లో నైతిక విలువలు కట్టుబడి ఉంటాం మేము, మా పార్టీ కట్టుబడి ఉంటుందని మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఒక ఉదాహరణ ఇచ్చిన. ఈ దేశ తొలి రైల్వే శాఖ మంత్రి శాస్త్రి గారిని ఉదాహరణ ఇస్తూ అంత గొప్ప పేరు తెచ్చుకోరామన్నా అని సూచించిన. సంబంధం అంటున్నాడు, టీఎస్పీఎస్సి రాజ్యాంగబద్ధ ఇండిపెండెంట్ బాడీ, మేము గవర్నమెంట్ లో ఉన్నాం, అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు తప్పు చేస్తే మాకంట కడతారు ఏంది, మాకేం సంబంధం అంటున్నాడు కదా. అన్న ఇద్దరు వ్యక్తులు తప్పు చేశారని చెప్పడానికి నువ్వెవరు? నువ్వు చెప్పినాక 13 మంది అరెస్ట్ అయ్యారు ఇప్పుడు. అంటే నువ్వు చెప్పిన తప్పే కదా, నువ్వు చెప్పిన తప్ప కదా. నువ్వేమన్నా ఇద్దరు చేసిర్రు అన్నావు, ఇద్దరు వెనకాల 13 మందిని సిట్ అరెస్ట్ చేసింది, ఇంకెనభై మందికి నోటీసులు ఇచ్చిందని పేపర్లో చూసినాం. మరి వీళ్ళందరూ ఎడికెళ్ళి వచ్చిర్రు రామన్నా, ఇద్దరే దొంగలైతే ఇవన్నీ ఎడికెళ్ళి వచ్చినాయి. నీది కాదు కదా శాఖ, నీకు సంబంధం లేదు కదా, నువ్వెందుకు ప్రెస్ మీట్ పెడుతున్నావు అన్న, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నీకేం సంబంధం? యూ షుడ్ నాట్ స్పీక్ కదా, అది నేను అడుగుతున్నటువంటి అంశం. ఇప్పుడు టీఎస్పీఎస్సీ షూస్ లో నువ్వెందుకు కాళ్ళు పెడుతున్నావు? ఎడత టీఎస్పీఎస్సీ ఆర్గ్యుమెంట్స్ కేస్, నువ్వెందుకు వస్తున్నావు మధ్యలోకి? అంటే అంతా నీ నియంత్రణలో ఉందనేది నువ్వు పరోక్షంగా అంగీకరిస్తున్నావు, అప్పుడు నువ్వు రాజీనామా చేయాలనేటువంటి ప్రశ్న ఉత్పన్నం. మళ్ళా అరెస్ట్ మీద మీ స్పందన ఏంటి అంటే, ఇప్పుడు ఆయన అంటే మీరు కూడా ఒక అడ్వకేట్ గా దాదాపు ఒక 80-90 కేసులు ఉన్నాయని అన్ని తయారు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక 2 307లు పెట్టారు, రెండు కేసుల్లో పీడీ యాక్ట్ పెట్టే ఛాన్స్ ఉందన్నది పెద్ద ఏదో చర్చ తీసుకొస్తున్నారు. నేను అదే చెప్తా ఉన్నారు రఘన, నీకు రఘును అరెస్ట్ చేసిన రోజు నేనే ఖండించినాను, మళ్ళ నన్ను అరెస్ట్ చేసింది కూడా ఖండిస్తున్నా, రేపు నన్ను అరెస్ట్ చేస్తే కూడా ప్రజాస్వామ్య కాదు ఖండించాల్సిందే. ఎందుకంటే ఇదంతా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలలో చట్ట ప్రకారం కాకుండా మాట్లాడేటువంటి గొంతుని నొక్కాలని చేస్తున్నటువంటి ప్రయత్నం. మన రాష్ట్రంలో ఇంత దుర్మార్గం చేస్తూ ఇలా వాళ్ళ పేపర్లో ఇదంతా చీకటి రోజు అని చెప్పి వాళ్ళు బొమ్మలు ఎత్తిగా నేనేం మాట్లాడతారు కదా. దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టుంది, నిన్ను అరెస్ట్ చేసినాడు, నా మీద తప్పుడు కేసులు పెట్టినోడు, ఇంకొక జర్నలిస్ట్ మిత్రుడు మళ్ళా నన్ను ఎత్తుకపోయినోడు, వీళ్ళందరూ కలిసి మనల్ని దొంగలు అంటుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి? మనం ధర్మం వైపు ఉన్నాం, మనం న్యాయం వైపు ఉన్నాం, మనం పేద ప్రజల పక్షాన ఉన్నాం. ఇక్కడ గవర్నమెంట్ హింస చేయాలనుకుంటుంది మనకు వ్యతిరేకంగా, వాళ్ళకు వ్యతిరేకంగా మనం కొట్లాడుతున్నాం. ఇది దయచేసి అర్థం చేసుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ రావు గారు, థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ధర్నా ఉన్నట్టుంది కదా, దేని మీద? నిరుద్యోగ అంశం మీద. మా ఉద్యోగాలు మా హాదాలు. పర్మిషన్ రానట్టుంది కదా, హైకోర్టు పర్మిషన్ తీసుకున్నాం. ఎందుకు ఈ సిచ్యువేషన్? కోర్టు ప్రజాస్వామ్యం కదా ఇది, నిన్న చీకటి రోజు కదా. ప్రతిపక్షాలు ధర్నా చేస్తామంటే ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ను ఎత్తేస్తారు. కారణం ఏంది? చుట్టుపక్కల ఉన్న కాలనీలకు లొల్లి అవుతుంది అని. మరి ముఖ్యమంత్రి ధర్నా కూర్చోవాలి కేంద్రం మీద అంటే మళ్ళీ అదే ఇందిరా పార్క్ దగ్గర పోయి ధర్నా కూర్చోవాలి, అదే వేదిక అవుతుంది. అంటే నాకైతే ఒక న్యాయం, నీకైతే ఇంకొక న్యాయం. ఇగో ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని చెప్తున్నాం. నిరసించే గొంతుల్ని, ప్రశ్నించే గొంతుల్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే గొంతుల్ని బతికించండి. సి దేర్ మీకు నాకు మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, మీ సిద్ధాంతం వేరు కావచ్చు, నా సిద్ధాంతం వేరు కావచ్చు. అల్టిమేట్గా అందరం కోరుకునేది ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని కోరుకోవాలి. ఆ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకునే వాళ్ళలో నేను ఒక్కరిని. అది ఇక్కడైనా ఎక్కడైనా ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ గారు. ఇది బీజేపీ దుబాక్ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు టీవీ, ఇది తెలంగాణ వెలుగు. నమస్తే, వెల్కమ్ టు మన తొలి వెలుగు టీవీ. చాలా అంశాలు ఉన్నాయి, ఒక్కొక్కరిగా ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తున్నా. కొంత నెమ్మదించిన రాబోయే 2-3 రోజుల్లో ఫుల్